నేను జ్ఞానవేరి సదస్సుకు వచ్చింది ఏంటంటే నా ఐడియాని అందరికీ రిప్రజెంట్ చేయాలని, నా నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయాలని. ఏంటంటే మనం ఈ హెల్మెట్ చూసే ఉంటాం సార్, ప్రతి చోట మనం సైట్లో చూస్తూ ఉంటాం, ప్రతి వర్కర్స్ కానీ ప్రతి ఇండస్ట్రీలో కానీ సేఫ్టీ పర్పస్ యూస్ చేసే హెల్మెట్ సార్. సార్, ఈ హెల్మెట్ పెట్టుకొని ఒక పర్సన్ కంటిన్యూస్గా 8 to 9 hours అనేది తను తన ఇంజురీస్ నుంచి కాపాడుకొని వర్క్ చేయడానికి యూస్ చేసే హెల్మెట్ సార్. ఇది హెల్మెట్లో సార్ మనం పెట్టుకొని వర్క్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా హెల్మెట్ మన హెడ్ పైన ఉన్నప్పుడు ఓవర్ స్వెట్టింగ్ అనేది అయ్యి ఒక పర్సన్ ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి డిస్కంఫర్ట్ వల్ల ఎటువంటి వర్క్ చేయలేకపోతాడు సార్. అంటే ఒక 2 to 6 hours వర్క్ చేయాలని పర్సన్ 2-3 hours ఇన్ఎఫిషియెంట్ అవుతాడు సార్. ఇన్ఎఫిషియెంట్ అయిన తర్వాత ఏమవుతుందంటే తను ఇంకా వర్క్ చేయలేకపోతాడు సార్. వర్క్ చేయలేకపోవడం వల్ల ఏంటంటే ఆ వర్క్ అనేది అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఆ నేను చేసింది ఏంటంటే కనుక సార్, ఇదే సిస్టంలో నేను చూస్తూ ఉంటాను సార్, ఎంతోమంది వాళ్ళ స్వెట్ అంటే చెమటలు కార్చి వర్క్ చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం కంఫర్ట్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? వై నాట్ మీ ఐ మేక్ ఏ సొల్యూషన్ ఫర్ దట్ అని నాకు నేనుగా సంవాట్. నేను చేసింది ఏంటంటే కనుక ఈ సిస్టంలో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయలేం, కానీ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అనేది నేను క్యాప్లో ప్రొవైడ్ చేశాను సార్. అది ఎలా అనగా ఇందులో నేను ఏం ఇంప్లిమెంట్ చేసి వి ఆల్ సీ దట్ సార్ హియర్. ఈ క్యాప్లో మనం చూస్తున్నాం సార్, ఇక్కడ నేను మధ్యలో అనేది ఒక చిన్న 6 volts బ్యాటరీ కానీ 12 volts బ్యాటరీలు కానీ రన్ అయ్యే సిస్టమ్ని పెట్టాను సార్. అంటే ఏంటంటే కంటిన్యూస్గా మన హెడ్ అనేది హెల్మెట్తో క్లోజ్ అయి ఉన్నప్పుడు మన హెడ్ అనేది అప్పుడు ఒక క్లోజ్డ్ సర్క్యూట్ సార్. క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్నప్పుడు హెడ్ అనేది హీట్ని జనరేట్ చేస్తుంది. హీట్ జనరేట్ చేసినప్పుడు సార్, వెన్ హీట్ జనరేటర్ వి ప్రొపెల్ ఏ ఫ్యాన్ అనమాట. అంటే ఏంటంటే కంటిన్యూస్గా అంతే స్పీడ్తో 10 cubic feet ఆఫ్ ఎయిర్ విత్ఇన్ 5 to 10 minutes ఆ హెడ్ అనేది కూల్ అవుతుంది సార్. అలాగే ఎయిర్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశాను, బట్ వై నాట్ కూలింగ్? కూలింగ్ అనేది నేను ఎలా ప్రొవైడ్ చేయగలిగాను అంటే సార్, ఈ ఫ్యాన్ చుట్టూ సార్ నేను ఎయిర్ ఫిల్టర్స్ అనేవి ప్రజెంట్ చేశాను. ఎయిర్ ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే సార్, ఎయిర్ని యాజ్ వెల్ యాజ్ అబ్జార్బెంట్ అబ్జర్వ్ చేసుకునే సిస్టమ్ని నేను ఇందులో ఇంప్లిమెంట్ చేశాను సార్. అబ్జార్బెంట్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇథనాల్ అనే ఒక లిక్విడ్ సార్ వాటర్తో రియాక్షన్ జరిగి సేమ్ యాజ్ సిస్టమ్ అనేది మొత్తం ఇంప్లిమెంట్ జరుగుతుంది సార్. కంటిన్యూస్గా ఫ్యాన్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు కంటిన్యూస్గా కూలింగ్ అనేది ఒక పర్సన్ ఎంతసేపు అయినా సరే వర్క్ చేయగలడు సార్. సార్, నేను వింటూ ఉంటాను చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు 18 hours వర్క్ చేస్తారని. సార్, మీ అంటే నా మెయిన్ మోటో ఏంటంటే సార్, మీలా కాకపోయినా కనీసం మిమ్మల్ని రీచ్ కనీసం ఒక పర్సన్ 2 to 3 hours ఎక్స్ట్రా వర్క్ చేయగలిగితే అది ఇన్ఎఫిషియెంట్ అనుకుంటున్నాను సార్. అలాగే నేను నమ్మేది ఏంటంటేనే సార్, మన సంపద అనేది ఎక్కడ ఖనిజాల్లోనో మన నగరాల్లోనో ఉండదు సార్, మన శక్తిలో ఉంటుంది. అటువంటి శక్తిని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎఫిషియెంట్గా వర్క్ చేయాలని నేను అనుకున్నాను సార్. అలాగే ఇది ఒక్క క్యాపే కాదు సార్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్, మైన్స్, కోల్ మైన్స్ కానీ ఇండస్ట్రీలో కానీ అవుట్ సైడ్ వర్కర్స్ కానీ డిఫరెంట్ మాడ్యులేషన్స్తో నేను తయారు చేయాలనుకున్నాను సార్. నాకు ఒక స్టార్ట్అప్ ఇంట్రెస్ట్ ఉంది సార్. ఆల్రెడీ నేను ఇది ఫస్ట్ లెవెల్ పేటెంటింగ్కి అప్లై చేశాను సార్. ఈ సిస్టమ్ని ఒకవేళ నా పేటెంట్ కనుక వస్తే నేను స్టార్ట్అప్ చేయాలనుకున్నాను. నేను మీ ప్రభుత్వం తరపు నుంచి ఒక హెల్ప్ అనేది కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ అవకాశం ఇచ్చిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ చంద్రబాబు నాయుడు గారికి నా సార్ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. నువ్వు కూడా ఇందాక నుంచి చెప్తున్నావు కదా నా జుట్టు ఊడిపోతుంది హెల్మెట్ యూజ్ చేస్తుంటే అని. సో మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఏ కండిషనర్ ఉన్న హెల్మెట్ వాడండి. ఆ హెల్మెట్ గురించి చెప్పేటప్పుడు అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిలు ఎక్కువ చప్పట్లు కొట్టాడు, ఏం పర్లేదమ్మా, అమ్మాయిలు కూడా చప్పట్లు కొట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ పథకాలు మా ప్రజా సంక్షేమానికి నిక్షేపాలు, మీ ఆలోచనలు మా మనుగడకు అక్షయ పాత్రలు, మీ పరిపాలన దక్షత మా సంక్షేమానికి సురక్షిత. ఒక శ్లోకం చెప్పాలనుకుంటున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని మన పూర్వీకులు దైవంతో కొలిచారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సహాయం చేస్తే అది మానవత్వం. అదే ఒక వ్యక్తి కొన్ని కోట్ల మంది జీవితాలలో వెలుగు నింపితే అది దైవత్వం. కాబట్టి నేను ఈ శ్లోకానికి ఒక లైన్ జోడించాలనుకుంటున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, శ్రీ చంద్రన్న దేవో భవ.